సంవత్సరాల నుండి మేము టైలర్ పని చేస్తున్నాం సార్. మాకు ఇంతవరకు ఏం ఆర్థిక సహాయం రాలేదు. కానీ మాకు పొలాలు గిలాలు ఉన్నా మేము దీనిపైన ఆధారపడి బతుకుతున్నాం మేము. అందుకు మీరు సహకారం కావాలని మేము కోరుతున్నాం సార్. అప్లై చేసినాం సార్, అప్లై చేసిన పేపర్లు కూడా ఇచ్చినాం సార్. మేము దాని గురించి మాకు ఏది ఎటువంటి ఇది రాలేదు. ఎవరు వాలంటీర్ కానీ ఎవరు వాలంటీర్ వచ్చినా సార్, వాలంటీర్ కూడా చెప్పినాం మేము. అతను రాంభీమ్ నాయుడుకి అతను మేము మేడం దగ్గర పోయి ఏ విషయం అడుక్కొని తెలుసుకుంటాం మేము అని చెప్పినారు సార్. నాకు షాప్ ఉందా మీకు? షాప్ లేదు సార్, మేము ఇంటి దగ్గరే పనిచేస్తున్నాం. బజార్లో ఉంది మా ఇల్లు, మేము ఇంటి దగ్గర పనిచేసుకుంటాం సార్. ఇంకా అంగడి అంటే లేదు మాకు. ఏమంటే బజార్లో ఉంది కాబట్టి ఇదే అంగడి అనుకొని మేము పనిచేస్తున్నాం సార్. అక్కడ నీ పేరు? అన్వర్ భాష సార్. ఓకే, ఎవరు మీది? ఇదే పేరు అన్న చెప్పను. ఓకే, గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నానన్న ప్రభుత్వం 10,000 వేస్తుందని టైలర్లకి చెప్పింది. అయినా అన్నీ అప్లై చేస్తున్నాను, అయినా రాలేదు నాకు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అంతా వాలంటీర్లు అంతా వచ్చి చెక్ చేసుకుని పోయినారు అన్న, ఫోటోలు గీటలు అంతా దింపుకొని పోయినారు, కానీ రాలేదు నాకు. సార్ వాళ్ళు వచ్చినారా ఇక్కడికి? అధికారులు ఎవరు రాలేదన్నా మీ దగ్గర? ఇక్కడ వచ్చినారు, అందరు వచ్చి చెక్ చేసుకొని పోయినారు. అయినా నేను గత 20 సంవత్సరాలు పని చేస్తున్నాను. ఐడి దానికి అంతా 700 ఖర్చు వచ్చిందని చేసుకున్నాను, అయినా రాలేదన్న నాకు. అక్కడ ఏం జరిగిందో ఏం లేదో మరి. ఇప్పటి వరకు సచివాలయం అధికారులు కానీ మీకు మీ ఇక్కడ లోకల్గా మీకు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఎవరు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పలేదా ఎందుకు రాలేదనేది? వాళ్ళు ఏం చెప్పలేరు, అంతా అడిగితే జియో ట్యాగింగ్ అయ్యలేదని చెప్తున్నారు. జియో ట్యాగింగ్ అయ్యలేదని చెప్తున్నారు. ఎవరు చేయాలి మళ్ళీ జియో ట్యాగింగ్? వాళ్ళే చేయాలి కదా. అది వాళ్ళే చేయాలని అడిగితే జియో ట్యాగింగ్ అయ్యలేదా రాలేదని చెప్తున్నారు. ఓకే, నీ పేరు? ఇదే ఊరేనా మీది? అక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగనన్న చేదోడు పథకం కింద టైలర్లకి రజకులకి మరి నాయ బ్రాహ్మణులకి ఆర్థిక సహాయం అందిస్తున్నారు కదా, మరి మీకు అదేమైనా వచ్చిందాక ఆర్థిక సహాయం? లేదండి, మాకు మాత్రం ఇప్పుడు వరకు ఎలాంటి ఆర్థిక సహాయం రాలేదు. మేమైతే అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్నాము. నేను 15 సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మా గ్రామంలో చుట్టుపక్కల పల్లెల వాళ్ళకందరికీ 50 మంది వరకు నేను నేర్పించాను. షాప్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఇప్పుడు వరకు మాకు ఎలాంటి ఆర్థిక సాయం రాలేదు. అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, లేని వాళ్ళకు కూడా ఇస్తుందని తెలుస్తుంది. మరి మీరు దరఖాస్తు చేసినారు అన్ని? మేము అన్ని వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి దరఖాస్తులు ఇచ్చినామండి, కానీ వాళ్ళు ఏం తెలియదు. ఈ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి ఇస్తుందో ఎలాంటి వాళ్ళకి ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. ఏ ఊరు? పెద్ద తుమ్మలం గ్రామం.